చెప్తున్నాడు. ఒక అవమానం ఒకటి రావుడికి, ఒక లోపం ఏమిటంటే వాడి గుణములు ఎన్ని చెప్పినా ఇంకా చెప్పవలసింది కొంత వేలు ఉంటుంది. జయదేవుడు అనేటువంటి మహాకవి ప్రసన్న రాఘవం అనేటువంటి నాటకంలో నాంది ప్రస్తావనలో ప్రస్తావనలో చెప్పాడు, ఏం చెబుదాం అది రాముడుకున్న డిఫెక్ట్ నీది నది కాదు అన్నాడు. మళ్ళా రామాయణం వాడు ఎవడో రాశాడంటే ఆ కవిని కూడా కదా డిఫెక్ట్ రాముడిది వాడిని అడుగుమన్నాడు. గుణముల్లో అవగుణం ఉన్నది కనుక వీళ్ళిద్దరూ సీతాకళ్యాణం అనేటువంటి మాటకి మేఘం వర్షించటం, నాగటి స్థలంలో ఆ మేఘం పడటం దీన్ని సీతాకళ్యాణం. దానివల్ల విత్తనములు మొరవటం, ఒక్కొక్క విత్తనంలోంచి వచ్చిన మొక్కకి కొన్ని వేల విత్తనాలు వస్తాయి కదా, ఎవడు ఏమీ నోట్ల కట్టలు వచ్చేసినట్టు దొంగ నోట్లు వచ్చేసినట్టు అంత శ్రమ పడక్కర్లేదు. మనం పడ్డ శ్రమకు సంబంధించింది కాదు, సృష్టిలోనే ఆ శ్రమ ఉన్నది. ఒక విత్తనం సరైనటువంటిది నాటుకున్నట్లయితే దాంట్లోంచి వచ్చిన మొక్కలో ఎన్ని విత్తనాలు వస్తాయో తెలుసు కదా. కొయ్యి తీసి ఒక గడియారం అందులో పెట్టి మట్టి పోసి నాటుకుని నీళ్ళేస్తే గడియారాల మొక్కలు రావు. ఫౌంటైన్ పెన్ పెడితే ఫౌంటైన్ పెన్ మొక్కలు రావు. 100 రూపాయల నోటు భూమిలో పాతి పెట్టి పైన మట్టి వేసి నీళ్లు పోస్తే 100 రూపాయల మొక్కలు వచ్చి 10 రూపాయలు రావు. అందుకని ఈ మొక్కలు మొలవవు, ఇంతకంటే పెద్దవి రావు అన్నటువంటి వాటిని పట్టుకుని ఆరాధించుకుని కుక్కలయ్యి వాటికి దాసులయ్యి పోవటం కన్నా వీటికి 100 రూపాయల నోట్లకి గడియారాలకి టెక్నాలజీలో ఉన్న వస్తువులకి అంటే కాంపిటీషన్ ఎక్కువటం, ప్రపంచంలో యుద్ధం రావటం, దేశాలు పశ్చిమ అవటం వెళ్తుంది, ఇంకేం లేదు. వీటిని ఆరాధించుకునే కన్నా ఈ టైం ఒక విత్తనం వస్తే అందులోంచి 10 విత్తనాలు 10,000 విత్తనాలు వస్తాయట. ఒక ఎద్దు ఆవుని ఎవరికైనా దానం చేస్తే తరతరాల వాళ్ళ ఇంట్లో ఎడ్లు కనుక వాడు వీడు ఉద్యోగం ఈ మార్గంతో ప్రసరించండి, పెద్దవాళ్ళు అవ్వండి, వర్చీలుతున్నాయి అవి తీసుకోండి, మీరు వర్చీలండి, వీటిని ఆరాధించండి అని ప్రజాపతి అనుక్షణం అంటున్నట్టు యజ్ఞార్థకరమైన భగవద్గీతలో చెప్పాడు. అలాంటి ఆరాధనకు సంబంధించినటువంటి భూమిని సేద్యం చేసుకుంటాం, ఆరాధించుకుంటాం, దానికి సంబంధించినటువంటి కథ వెనక ఉన్నది. ఏనాడైతే ఈ విద్య భూమిని సేద్యం చేసుకునే విద్య ఆరాధింపబడుతుందో ఆనాడు రామరాజ్యం ఉంటుంది. ఏనాడైతే భూమిని దున్నుకునేటువంటి వాడికి పొట్ట పోషించుకుంటానే తాలకండా ఉండేటువంటి ఎకనామిక్స్ సాధించుకుంటుందో దేశం, ఆనాడు మట్టి కొట్టుకుని ఇతరుల దగ్గర ముట్టెత్తుకునేందుకు వెళ్ళిపోతుంది దేశం. అంటే వ్యవసాయం చేసుకుంటే పొట్ట గడవల రోజులు వచ్చినాయి, అంటే మనం తయారు చేసినటువంటి ఎకనామిక్స్ అలా ఏడుస్తుంది అనమాట. కావాలని దొంగ వేషాలే తయారు చేశాం. అందుచేత చదువుకోవాలంటే స్కాలర్షిప్లు ముష్టెత్తడం ఇతర దేశాలని, రాజకీయంగా గోధుమలు ముష్టెత్తడం, పాలకూడ ముష్టెత్తడం, ఎవడన్నా తెల్లవాడు ఓడదిగి వస్తే వాడి దగ్గర చెర్రీ తొక్కాలు ముష్టెడుక్కుంటాం, కళ్ళతోడు ముష్టెడుక్కుంటాం, కెమెరాలు ముష్టెడుక్కుంటాం, చెరుగు టూత్ బ్రష్లు ముష్టెడుక్కున్న వాళ్ళని కూడా నేరుగుతాం తెల్లవాళ్ళని. లేదా ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి దేహం చెప్పి ఉద్యోగాలు ముష్టెత్తుకుంటాం, ఎందుకంటే నెలకి $5,000 ఇస్తారట. ముట్టడుకోక ఏం చేస్తాం, అమ్మ గట్ట కూడా అడుగుతుందో. కనుక వీటిని ఆరాధిస్తే ముష్టెత్తుకుంటామే పోతే అన్నాడు. వాటిని ఆరాధిస్తే చెట్టును ఆరాధించండి, జంతువును ఆరాధించండి. తెలియక మీరు చెట్టుని పుట్టని ఆరాధించేటువంటి మతం ఈ దేశంలో ఉన్న వాళ్ళని చెప్పి మూర్ఖులు అంటే అనర్థం. చెట్టుని పుట్టని కాకుండా 100 రూపాయల నోట్లని గడియారాలని టెక్నాలజీని ఆరాధిస్తే ఏమవుతుంది, ఎవరికో దండం పెడితే ఏదో 1,000 4,000 వర్షాల మందిట అట్లా ఉంటుంది. టెక్నాలజీ ఆరాధించినటువంటి మూర్ఖులకి యుద్ధము, ఆత్మ హత్య, అంతర్జాతీయమైనటువంటి మారణహోమము, భస్మం ఎంతవరకు గతి అయినా అంత మంచి ఏం రాలే ఈరోజు వరకు. కనుక రామాయణంలో ఉన్నటువంటి సందేశం మొహమాటం లేకుండా తీసుకోవాలి. దానికి సమాధానం కూడా ఎక్కడా లేదు, ఎవరి దగ్గర ఉన్నట్లయితే చెప్పవచ్చున్నాం. ఎందుకంటే ఈ దేశం కాదు, నేను రామాయణాన్ని గురించి చెబుతున్నప్పుడు బెల్జియం, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, హాలాండ్, వెస్ట్ జర్మనీ ఇన్ని దేశాల్లోనూ ఇవే ముక్కలు ఇట్లాగే చెబుతున్నాను, ఇవే అడుగుతున్నాను, మీ దగ్గర సమాధానం ఎలా ఉన్నా అంటే చెప్పండి, మీ శిష్యుడై వస్తాను, లేకపోతే చచ్చినట్టు నేను చెప్పేది వినండి అంటున్నాను. మన దోషం దేశం ఒక్కతోటే కాదు, అన్ని దేశాల్లోనూ కూడా వాళ్ళు ఇలాగ సాష్టాంగం కూడా నేర్చుకుంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడ దేహి అని చెప్పి రామాయణం, భారత భాగవతాలు, వేదాధ్యయనం మొదలైన నేర్చుకుంటున్నారు. ఉదాహరణకు ఒక ఆవిడ వచ్చి ఇక్కడ ఉన్నది చూడండి, కదిలిస్తే మీకు సత్వరంగా పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నమ్మకం, చమకం అన్ని ఈ ప్లాట్ఫామ్ నుంచి అవుతుంది. అంటే మనం నేర్చుకోనంత మాత్రం దేశం కొట్టుకోదు. బయట నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, యజ్ఞ విద్యలు నేర్చుకుంటారు. భారతీయుడికి వేద విద్య అక్కర్లేదు కంటే బయట వాడికి కావాల్సి ఉంటుంది. మళ్ళీ భారతీయుడికి కావాల్సి వస్తే వీడికి కావాల్సి ఉంటుంది. అంటే ఈ రోజుల్లో అవెందుకు కావాలండి అనేటువంటి వాడు కుక్కలైపోతారు తప్ప ఆ విద్య అక్కడికి వెళ్ళిపోదు.
ఎత్తుకుంటా అన్న వాళ్ళకి చెబుతున్నాం, ఆ దేశం వాళ్ళకి ఎందుకు చెబుతున్నారు అని అడగస్తాం. వాళ్ళు నేర్చుకుంటారు కానీ వాళ్ళకి చెబుతున్నాం, ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడ చెబుతాం. ఇది వాల్మీకి రామాయణం మనకి ఇచ్చినటువంటి సందేశం నుంచి మనకు వచ్చే ధైర్యం. వాల్మీకి రామాయణం లాంటి పుస్తకాలు చదువుకుంటే ఈ ధైర్యం వస్తుంది. కానీ మరి ఇంజనీరింగ్ లో సీటు కావాలి, ఎంబీబీఎస్ లో సీటు కావాలి, సీట్లు అమ్ముకునేటువంటి వాళ్ళు, డొనేషన్ అనే పేరుతో అంతాలు పుట్టుకునేవాళ్ళు, డిగ్రీలు అమ్ముకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు, ఆ లోకంలో పెడితే పిండ ధైర్యం వస్తుంది. మనిషి మనిషిగా నుంచునే స్థితి, వైద్య కావాలి, ధైర్యం కావాలి. మీరు ప్రపంచానికి పనికొస్తారనే ధైర్యం మీకు కావాలి. రాముడి యొక్క అంతర్యామిత్వం మనకు తెలియాలి. ప్రతి వాళ్ళ నుంచి రాముడు పనిచేస్తాడని తెలియాలి. ధర్మం అంటే ఏమిటో తెలియాలి. ధర్మం మనం ఆచరిస్తుంటే మనకు భయం లేదని తెలియాలి నుంచున్న చోట. అంతేగాని మనకు వాడున్నాడు వీడున్నాడు, హైదరాబాద్ లో వీడున్నాడు, ఢిల్లీలో వాడున్నాడు, మనకేం భయం లేదంటే వాడిని దింపేస్తారు. వాడిని దింపేది మనకు పట్టుకుండదు. మనం ఎవరిని నమ్ముకుని ఉన్నామో వాడిని. అలా కాదు ధర్మం అంటే. కనుక రామాయణ ధర్మం అనేటువంటి దాంట్లో చిట్ట చివరిగా నేను చెప్పేటువంటి ముఖ్యం ఏంటంటే, రాముడు ఎంతకాలం ఈ రాజ్యం చేస్తున్నాడంటే, రామాయణం ఎంతమంది అయితే నమ్మి హృదయంలో రామధర్మంతో ఆచరిస్తూ ఉంటారో అంతకాలం పరిపాలిస్తూ ఉంటుంది. అంటే ఎంతకాలం అయితే ఈ సూర్యకిరణాలు అనేటువంటి సూర్యవంశం నుంచి మేఘం అనేటువంటి నీలమేఘశ్యామలుడై రాముడు ప్రతి సంవత్సరం అవతరిస్తూ ఉంటాడో, మళ్ళీ వర్షంతో వచ్చినప్పుడల్లా రామాయణం జరుగుతూ ఉంటుంది, అందులోంచి మళ్ళీ పంట వచ్చినప్పుడల్లా సీతాదేవి ఇంటికి వస్తూ ఉంటుంది, ఆ మధ్యలో ఆ పంట మనం తినకుండా ఇతరులకు ఎక్స్పోర్ట్ చేయడానికి పంపించినప్పుడల్లా సీతను రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ సీతాదేవిని ఇంటికి తీసుకొచ్చాక వర్షాకాలం అయిపోయి శరదృతువు అయిపోయి సంక్రాంతి అయిపోయిన తర్వాత రామాయణ కథ అయిపోయాక ఏమవుతుంది, సీతారాములు కూడాను తమ అవతారం సాధించి అంతర్యామిత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే మేఘంలోంచి వచ్చినటువంటి నీళ్లు సముద్రాల్లోకి మళ్ళీ మేఘం అవటానికి వెళ్ళిపోతాయి, నాగరికతలు భూమిలో కలిసిపోతుంది, సీత భూప్రవేశం చేసింది అనే మాటకి అర్థం చూడండి. ఆ పైన ఏం మిగులుతాయి, పొలంలో మళ్ళీ వేసవికాలం అనేది వర్షాకాలం వచ్చే వరకు దీంతో గర్భపుల్లలు పత్తి గడ్డి మిగులుతాయి. అంటే కుశము లవము మిగులుతాయి, కుశలవులు ఇద్దరు మిగులుతారు సంతతి. కానీ సంవత్సరం అనేటువంటి కథలో రామాయణం అనేటువంటి కథ చక్కగా ఏమిటి ఉన్నది అంటే, ఒక మహానుభావుడైనటువంటి కళ్యాణ గుణావహుడైనటువంటి అతని జీవిత చరిత్ర, దంపతుల యొక్క చరిత్రలో శాశ్వతమైనటువంటి జగచ్చక్రము తిరుగుతూ ఉన్నటువంటి ఒకనొక చరిత్ర ఏమిడి ఉన్నది. ఈ ఏమిడి ఉన్నటువంటి కథయే రామాయణం. కనుక శ్రద్ధాభక్తులతో దాన్ని చదివి ఒక్కరోజున అంగేది కాదు దాని సందేశం. అంటే కాసేపు సభలో గజ్జగట్టి తడుక్కుమనిపించి ఇది బాగుంది అని అనిపిస్తే అందటానికి ఇదేం యూనివర్సిటీ చదువులు కావు, క్లాస్ రూములు కావు, లెక్చర్ బాగా చెప్పాడరా, పాఠం బాగా చెప్పాడరా, దానికి కాదు కావాల్సింది. ఇక్కడ దీని సంగతి వేరు. ఎంత బాగా చెప్పినా ఆ ప్రొఫెసర్ ఎప్పుడు రిటైర్ అవుతాడా లేదా చచ్చిపోతాడా, మనకి ఎప్పుడు ప్రమోషన్ వస్తుందా అని చూస్తూ ఉండే లోకాలు అవి. ఈ లోకాలు అవి కావు. పిల్లవాడికి విద్యాభ్యాసం ప్రారంభించేటప్పుడే తల్లిదండ్రులు మనకున్నవాడికి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకునేటువంటి జంతు ధర్మం యొక్క విద్యలు అవి. మనకున్నవాడికి క్లాస్ ఫస్ట్ వస్తే మిగతా కుర్రవాళ్ళు ఏమనుకోవాలి అది తెలియాలి. తల్లిదండ్రులు మన పిల్లవాడికి క్లాస్ ఫస్ట్ రావాలి అంటే ఈ విషబీజంతో వారికి విద్య నేర్పుతున్నారు. వీళ్ళు జంతువులై వాడు కూడా జంతువు అయిపోవడానికి కావాల్సిన రక్షణ కాంపిటీషన్తో కోరవలసింది. మన పిల్లవాడికి ఏం క్లాస్ ఫస్ట్ రావడం కాదు, మన పిల్లవాడు చాలా చదువుకుని పైకి వచ్చి వృద్ధిలోకి వచ్చి 10 మందికి సహాయం చేసేవాడు అవటం తప్ప మిగతా వాళ్ళందరికీ రాండి మన కుర్రాడికి రావడం కాదు కోరుకోవాల్సింది. అసలు మనస్సులోనే విషబీజం ఉండకూడదు. రామధర్మంలో మనకి ఇది రహస్యం తెలుస్తుంది. కనుక ఈ రామాయణం వల్ల ఇది తెలుసుకుని ఈ కథ తెలుసుకున్నప్పుడు ఈ కథ ఎవరి హృదయాల్లో ఉంటుందో అక్కడ రామాయణం ఉంటుంది, అక్కడ ధర్మం ఉంటుంది. కనుక రాముడు అక్కడ పరిపాలిస్తూ ఉంటాడు. ఈ కథ ఉన్న చోట పరిపాలిస్తున్నాడంటే ఎంతకాలం పరిపాలిస్తాడంటే యావత్ సాశ్యంతి గిరయ, అంటే ఎంతకాలం పర్వతాలు ఉంటాయో, ఎంతకాలం వ్యవసాయం ఉంటుందో, ఎంతకాలం దాని ఫలసాయం అనుభవించి దాన్ని నమ్మేవాళ్ళు ఉంటారో, గొడ్డు గోదని ఆరాధించుకుని భూమిని ఆరాధించుకుని వీటి మీద ఉన్న నమ్మకం మిగతా వాటి మీద లేకుండా ఎంతకాలం అయితే ఉంటారో రాముడు అంతకాలం పరిపాలిస్తాడని చెప్పాడు. అది రామాయణం యొక్క ఫలశ్రుతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.